ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే మనము వెజినల్ టైట్నింగ్ గురించి అంటే టూ ఆప్షన్స్ ఉంటాయి వెజినల్ టైటింగ్ అంటే యోని ద్వారం లూజ్గా ఉన్నప్పుడు దాన్ని టైట్ చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటేమో లేజర్ థెరపీ ఒకటేమో సర్జికల్ కరెక్షన్ సో రెండిట్లో ఏది బెస్ట్ దేనికి అడ్వాంటేజెస్ దేనికి డిసడ్వాంటేజెస్ అంటే ఏ మెథడ్ ప్రిఫరబుల్ ఎవరికి ఏ మెథడ్ సూటబుల్ అనేది మనము తెలుసుకుందాం సో లేజర్ టెక్నిక్లు ఏంటంటే మనకు లేజర్ బీమ్స్ వెజినల్ నుంచి పాస్ చేస్తాము సో దాంతో ఏంటంటే అదేంటంటే సిట్టింగ్స్ అంటే రిపీటెడ్ సిట్టింగ్స్ అవసరం పడుతుంది లేజర్ మెథడ్లో ఏంటంటే అట్లీస్ట్ మినిమం 3 to 4 సిట్టింగ్స్ అది కూడా ఒక్కొక్క సిట్టింగ్ మధ్యలో 1 మంత్ గ్యాప్తో రండి అని చెప్తాం వెరాస్ కరెక్షన్ ఏంటంటే సర్జికల్ ప్రొసీజర్ రెండు కూడా పర్మనెంట్ థింగ్సే కాకపోతే సర్జికల్ ప్రొసీజర్ ఏంటంటే ఇట్స్ అ సింగిల్ సిట్టింగ్ అంటే ఒకసారి వచ్చారంటే అది రిపేర్ చేయించుకుంటే మళ్ళీ మళ్ళీ రానవసరం లేదు వెరాజ్ లేజర్లో మాత్రం అట్లీస్ట్ 1 మంత్ గ్యాప్తో 3 to 4 టైమ్స్ వచ్చేది ఉంటుంది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది నాన్ ఇన్వేసివ్ ఇది ఇన్వేసివ్ అంటే లేజర్ టెక్నిక్లో ఏంటంటే మనం కట్స్ కానీ సూచర్స్ కానీ ఏమీ ఉండవు వెరాజ్ సర్జికల్ ప్రొసీజర్లో ఏంటంటే మనకు కట్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం సూచర్స్ ఉంటాయి బట్ అది కూడా భయపడాల్సిన అవసరం లేదు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 వీక్స్లో అది కంప్లీట్గా కరిగిపోతాయి అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే టైం డ్యూరేషన్ సి లేజర్ సిట్టింగ్స్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ అంటే మీ వెజినల్ స్కిన్ టోన్ ఎలా ఉంది లాక్సిసిటీ ఎలా ఉంది అనేది దాన్ని బట్టి డ్యూరేషన్ ఉంటుంది వెరాజ్ సర్జికల్ ప్రొసీజర్ ఏంటంటే యూజువల్గా అరౌండ్ 1 to 1.5 అవర్లో మనకు సర్జరీ ఫినిష్ అయిపోతుంది అండ్ రికవరీ టైం ఏంటంటే ఇందులో ఏంటంటే లైక్ లేజర్లో కట్స్ కానీ సూచర్స్ కానీ ఏముండవు కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 to 6 డేస్ మాత్రం అవాయిడ్ ఇంటర్ కోర్స్ అంటాము దాని తర్వాత కలిసి ఉండొచ్చు వెరాజ్ సర్జికల్ ప్రొసీజర్లో ఏంటంటే రికవరీ టైం అట్లీస్ట్ 1 to 1.5 మంత్ టైం పడుతుంది అందులో ఏంటంటే మనకు సూచర్స్ ఉంటాయి కాబట్టి అవి కంప్లీట్గా మానేంత వరకు అవాయిడ్ ఇంటర్ కోర్స్ అంటాం ఇందులో మాత్రం ఒక 1 వీక్ వరకు అవాయిడ్ చేసేది ఉంటుంది ఇందులో ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వరకు అవాయిడ్ చేసేది ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో యాంటీబయాటిక్స్ కానీ అట్లాంటిది ఏమీ ఇవ్వము ఏది లేజర్లో వెరాజ్ సర్జికల్ ప్రొసీజర్ కాబట్టి సర్జికల్ కరెక్షన్లో యాంటీబయాటిక్ ఒకటిను పెయిన్ కిల్లర్ ఒకటి అది కూడా ఒక 5 డేస్ వరకు ఇస్తాము అండ్ రిజల్ట్స్ అనేది ఏంటంటే ఇట్ వేరీస్ అంటే లేజర్ టెక్నిక్ వెళ్ళినా సర్జికల్ టెక్నిక్ వెళ్ళినా ఇట్ డిపెండ్స్ అంటే మీ వెజినల్ టోన్ ఎలా ఉంది వెజినల్ లాక్సిసిటీ ఎంత వరకు లూజ్ ఉంది వెజినల్ మ్యూకోస్ ఎలా ఉంది చూసి దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అండ్ మనకి ఏంటంటే వెజినోప్లాస్టీ అంటే సర్జరీలో ఏంటంటే ఓన్లీ సర్జికల్ కరెక్షన్ అంటే లైక్ టైట్నింగ్ ఒకటి పాసిబిలిటీ అవుతుంది వెరాజ్ లేజర్లో ఏంటంటే మనకు వేరే కోమార్బిడిటీస్ అంటే కొందరికి వెజినల్ డ్రైనెస్ ఉంటుంది రెక్రెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు కొందరికి ఏంటంటే యూరినరీ లీకేజ్ ఉంటుంది అండ్ రిపీటెడ్గా ఇచ్చింగ్ అంటే దురదగా అట్లా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళకు లేజర్ అనేది యూస్ఫుల్ ఉంటుంది ఎందుకోసం అంటే లేజర్లో మనం లేజర్ బీమ్స్ పాస్ చేసినప్పుడు ఇట్ హెల్ప్స్ ఫర్ రిజనరేషన్ అంటే టైట్నింగ్తో పాటుగా సెల్స్ రిజనరేషన్ అంటే ఇప్పుడు మనం ఫేషియల్ చేసినప్పుడు ఏంటంటే మనకు డెడ్ స్కిన్ డెడ్ సెల్స్ పోయి మళ్ళీ ఫ్రెష్ రిజ్యునేట్ అవుతుంది అంటే ఫ్రెష్ స్కిన్స్ కొత్త కణాలు అనేది ఏర్పడతాయి అట్ ద సేమ్ టైం లేజర్లో కూడా మనకు వెజినల్ టైటనింగ్తో పాటుగా ఓల్డ్ డ్యామేజ్డ్ సెల్స్ అన్నీ కూడా రీప్లేస్ అయిపోయి కొత్త సెల్స్ ఏర్పడతాయి సో దాంతో ఏంటంటే మనకు బ్లడ్ సప్లై పెరుగుతుంది కొత్త సెల్స్ వచ్చేసరికి తేమ మాయిశ్చర్ అనేది కూడా ఉంటుంది సో అందుకనే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న రెకరెంట్ వెజినల్ ఇచ్చింగ్ ఉన్న యూరినరీ లీకేజ్ ఉన్న అలాంటి వాళ్ళకు లేజర్ వుడ్ బే ప్రిఫరబుల్ ఆప్షన్ సో మాకు అసలు ఆ కంప్లైంట్స్ ఏమీ లేవు ఓన్లీ వెజినల్ టైటనింగ్ కావాలి మేము పదే పదే రాలేము వేరే ఊరు నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే వెజినల్ టైటనింగ్ అంటే సింగిల్ సర్జికల్ ప్రొసీజర్తో అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇవాళ మనం తెలుసుకున్నాము లేజర్కి సర్జరీకి ఏంటి డిఫరెన్స్ అనేది ఎవరికి ఏది ఇండికేటెడ్ అనేది తెలుసుకున్నాము అండ్ కాస్ట్ వైజ్ అంటారా ఇట్ డిపెండ్స్ అంటే సెంటర్ టు సెంటర్ ప్లస్ డాక్టర్ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ బట్టి ఎక్స్పెక్టైజ్ బట్టి వాళ్ళ దగ్గర ఉన్న మెషినరీ ఎక్విప్మెంట్ బట్టి మారుతూ ఉంటుంది సో ఇట్ ఆల్వేస్ వేరీస్ ఫ్రమ్ సెంటర్ టు సెంటర్ హాస్పిటల్ నుంచి హాస్పిటల్ డాక్టర్ టు డాక్టర్ వేరియబిలిటీ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ అండ్ ఇఫ్ అట్ ఆల్ ఎనీ కమెంట్స్ ఉన్నా కానీ మీరు కమెంట్ బాక్స్లో పెట్టవచ్చు మీ క్వైరీస్ క్లియర్ అవ్వడానికి అండ్ విల్ ట్రై టు ఆన్సర్ యాజ్ ఎర్లీ అస్ పాసిబుల్ థ్యాంక్ యూ